కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రైతు బజార్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్ని కుటుంబాలకు సరసమైన ధరలకు నిత్యావసర సరుకుల కేంద్రాన్ని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించి పేద మధ్యతరగతి కుటుంబాలకు మరియు అన్ని కుటుంబాలకు అందుబాటులో ఉండాలని, ప్రజల కోసం ఆలోచించి సరసమైన ధరలకే కందిపప్పు మరియు బియ్యం ఇతర నిత్యావసర సరుకులు ప్రజలకు అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఇంకొక రకం బియ్యాన్ని కూడా 52 రూపాయలుగా ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న బియ్యాన్ని 48 రూపాయలకే ఇస్తా ఉన్నాం. ఈ విధంగా పేదలతో పాటు మధ్యతరగతి వారు కూడా, పేదలకు ఎలాగో రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం, మనిషికి 5 కేజీలు రేపున ఇస్తా ఉన్నాం. బయట మధ్యతరగతి వాడు బయట కొనుక్కోవాలంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయనే పరిస్థితుల్లో మిల్లర్లని అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ సహకారంతో నాణ్యమైనటువంటి బియ్యాన్ని, నాణ్యమైనటువంటి కందిపప్పును, మిగిలిన సరుకులన్నింటినీ కూడా అన్ని